हाई स्टूडेंट्स, वेलकम टू माई चैनल टेक्निकल स्टार तेलंगाणा ऑफिशियल. स्टूडेंट्स, ఇవాల్టి वीडियो చాలా ఇంపార్టెంట్ वीडियो. सो హార్ట్ కిడ్స్ పైన అనేది చాలా మంది అడుగుతున్నారన్నమాట. సో మై డియర్ స్టూడెంట్స్, ఆల్రెడీ నేను ఇంటర్ బోర్డ్ కి చాలా సార్లు మెయిన్ చేశాను, వాళ్ళు హార్ట్ కిడ్ వస్తది అంటున్నారు. సో ప్లీజ్ మీరు వెయిట్ చేయరు తప్ప మీరు ఏం చేయలేరన్నమాట. ప్లీజ్ నన్ను వెయిట్ చేయండి, ఎందుకంటే ఒకటే టాపిక్ నేను పదే పదే చేస్తే చాలా మంది స్టూడెంట్స్ కి అనేది ఇంకా నేను చాలా టాపిక్స్ చెప్పాలి కాబట్టి. సో ఇవాళ ఇంకో ముఖ్యమైన టాపిక్ తీసుకొచ్చిన హాల్ టికెట్ లింక్స్ మాత్రం రిలీజ్ అయిన వెంటనే నేను మీకు ఇస్తాను. ఇదైతే గ్యారంటీ రిలీజ్ అవుతాయి, కంపల్సరీ రిలీజ్ అవుతాయి, ఓకేనా? సో ప్లీజ్ పేషెన్స్ చేయండి, వెయిట్ చేయండి, ఓకేనా? లింక్ యాక్టివ్ అవుతుంది, ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇంకోటి చాలామంది వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు కూడా, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఓన్లీ ఫర్ 39. జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అవ్వద్దు, జాయిన్ కాని వాళ్ళు జాయిన్ అవ్వండి. రిజల్ట్స్, ఓకేనా, ఎగ్జామ్స్ నుంచి రిజల్ట్స్ దాకా పేపర్ ఎలా వచ్చింది, ఏ సెట్ వస్తుంది, ఓవరాల్గా మీకు మోటివేషన్తో పాటు లైవ్ కాల్ అప్డేట్తో పాటు అన్నీ ఇస్తాను. సో ప్లీజ్ ఓన్లీ ఫర్ 39. అది కూడా ఎందుకు పెట్టిన అంటే చాలామంది అనేది గ్రూప్లో అన్యూజువల్ కంటెంట్ అనేది పోస్ట్ చేస్తారనమాట, ఓకేనా? సో చాలామంది గ్రూప్లో వచ్చి చాలా వేస్ట్ అయిన డిస్కషన్ చేస్తున్నారు. సో అందుకోసం ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన 39 జాయిన్ అయిపోండి క్లిక్ చేసి, ఓకేనా బంగారం? సో ఇప్పుడు చూడండి, మనకు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేది అయిపోతాయి కదా. సో మనకు ఒక బిగ్ అప్డేట్ మాత్రం రావడం జరిగింది, ఇంటర్ ఆన్ స్క్రీన్ మూల్యాంకన టెండర్ల పరీక్ష అనమాట. సో మనం ఓవరాల్గా డీటెయిల్స్లోకి వెళ్తే, ఇంటర్ సమాధాన పత్రాలు ఆన్లైన్ మూల్యాంకన ప్రక్రియపై త్వరలో బోర్డు స్పష్టత రానుంది. అంటే మన యొక్క ఎగ్జామ్ పేపర్స్ అనేవి ఆన్లైన్ కరెక్షన్స్ అవుతాయి అన్నమాట, ఓకేనా? ఆన్లైన్ పేపర్ కరెక్షన్స్ అవుతాయి, ఆఫ్లైన్ కావు, అంటే టీచర్స్ చేయరన్నమాట. అంటే దానిపైన ఇంకా స్పష్టత ఇవ్వాలి ఇంటర్ బోర్డ్. ఇలా ఆలోచిస్తుందన్నమాట. ఏం చెప్తున్నారంటే, దీనికోసం ఇప్పటికే టెండర్లు పిలిచిన తెలంగాణ ఇంటర్ బోర్డ్ వచ్చిన వాటిని పరిశీలిస్తుంది, అంటే టెండర్స్ వేస్తారనమాట. ప్రక్రియ ఇలా ఆన్లైన్ ప్రక్రియ ఉంది కదా, ఆ టెండర్స్ అనేది ఇంటర్ బోర్డ్ అనేది వేస్తుంది, ఆ టెండర్స్ని ఇంటర్ బోర్డ్ అనేది పరిశీలిస్తుంది అనమాట, ఓకేనా? సో బిడ్డింగ్కు రెండు కంపెనీలు టెండర్లు వేసినట్టు సమాచారం, 2 కంపెనీ టెండర్స్కి వేయడం జరిగింది అనమాట. వీటిల్లో అన్ని విధాలు అర్హతలు సామర్థ్యం ఉన్న వాటిని ఎంపిక చేయాలని నిర్ణయించింది. అంటే వీళ్ళు ఎలిజిబిలిటీ ఉన్న టెండర్లు మాత్రమే వాళ్ళు సెలెక్ట్ చేయాలని ఇంటర్ బోర్డ్ డిసైడ్ చేసుకోరన్నమాట. టెండర్ల ప్రక్రియపై బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ గారు 8 మార్చిన అధికారులతో కలిసి చర్చించారన్నమాట. ఓవరాల్గా దీనిపైన స్పష్టత రానుంది. ఇన్ కేస్ ప్రశ్నపత్రాలు ఆన్లైన్ మూల్యాంకనం అత్యంత కీలకమైనది కావడంతో అన్ని అర్హతలను అనుభవాన్ని పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించారు. టెండర్లో పాల్గొన్న కంపెనీల ట్రాక్ రికార్డును పరిశీలించాలని మిత్తల్ గారు ఆదేశించడం జరిగింది. ఇన్ కేసు ఇలా ఆన్లైన్ కరెక్షన్స్ మాత్రం జరిగినాయి అనుకోండి, సో అందరికి అనేది చాలా బెనిఫిట్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అండ్ ఎవరైతే రాయరు, ఎవరైతే చదవరో వాళ్ళకి ఇది చాలా డేంజర్ అనమాట. ఎందుకంటే కంపల్సరీ ఆన్లైన్ కరెక్షన్స్ అంటే డెఫినెట్లీ కంపల్సరీ రాస్తేనే అవి మాత్రం కరెక్షన్స్ అవుతాయి, ఓకేనా? సో అది ఎలా జరుగుతుందో ఇంటర్ బోర్డ్కి తెలియాలి. సో దీనిపైన పర్టికులర్గా మనకు ఇంకా ఇన్ఫర్మేషన్ రావాలి, ఇలా అనేది ఆలోచించడం జరుగుతుంది. సో చూద్దాం నానా, సో ఆన్లైన్ జరగాల ఆఫ్లైన్ జరగాల కరెక్షన్స్ నా కింద కామెంట్స్ చేసి చెప్పండి. సో వీడియో వెళ్ళేందుకు కింద కామెంట్ చేయండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి, కంపల్సరీ జాయిన్ అవ్వండి. సో ఇది వాటి వీడియో, కలుస్తాను వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.